సుడిగాలి సుధీర్ బుల్లి తెరపై తమ కామెడీతో పసందైన వినోదం పంచే కామెడియన్స్ లో సుధీర్ రామ్ ప్రసాద్ సీను ఆది తప్పక ఉంటారు. వీరు లేకపోతే ఆ షో సందడే ఉండదు. తాజాగా ఎక్స్ట్రా జబర్దస్త్ లో సుధీర్ లేకపోయినా విషయాన్ని అనిల్ రావిపూడి ప్రస్తావించగా రామ్ ప్రసాద్ ఫుల్ ఎమోషనల్ అయ్యాడు. జబర్దస్త్ షోలో నాన్ స్టాప్ గా నవ్వించే టీమ్ గా సుడిగాలి సుధీర్ టీమ్ పేరు తెచ్చుకుంది. మంచి కోఆర్డినేషన్ కలిగిన గెటప్ సీను సుధీర్ ఆటో రామ్ ప్రసాద్ లతో కూడిన ఈ టీమ్ ప్రేక్షకుల మోస్ట్ ఫేవరెట్. రామ్ ప్రసాద్ తో పాటు మూడు పాత్రలు ప్రాధాన్యంగా కిట్ రాస్తారు. ముగ్గురు మిత్రులు అలవోకగా కిట్ లో ఒదిగిపై కామెడీ పంచుతారు. రామ్ ప్రసాద్ రైటర్ గా యాక్టర్ గా సిల్వర్ స్కిన్ పై రాణిస్తున్నారు. చాలా కాలం నుండి వీరికి సినిమా అవకాశాలు రావడం మొదలయ్యాయి, కానీ జబర్దస్త్ షో వీడలేదు. ఈ మధ్య కాలంలో వహిస్తున్న స్కిట్స్ లో ఒకరుంటే మరొకరు ఉండడం లేదు. ఇక నెక్స్ట్ ఎపిసోడ్ లో సుడిగాలి సుధీర్ తో పాటు గెటప్ సీను ఇద్దరు మిస్ అయ్యారు. ఆటో రామ్ ప్రసాద్ ఒక్కడే పాత కొత్త కామెడియన్స్ తో స్కిట్ చేశారు. దీనికి సంబంధించిన ప్రోమో విడుదల కాగా తన మిత్రులు లేకుంటే స్కిట్ చేయడం ఎంత ఇబ్బందిగా ఉందో చెప్పుకొని రామ్ ప్రసాద్ ఎమోషనల్ అయ్యాడు. జబర్దస్త్ ఎపిసోడ్ గెస్ట్ గా దర్శకుడు అనిల్ రావిపూడి రాగా ఆయన మాటల్లో మాటగా సుధీర్ శ్రీను లేకుండా స్కిట్ చేయడం ఎలా ఉందని అడిగాడు. వారిద్దరు లేకుంటే నాకు చాలా ఈజీ బావా, ఇది నీ డైలాగ్, ఇది నా డైలాగ్ అంటూ స్కిట్ జాలీగా లాగించేస్తాం, కానీ ఇప్పుడు స్కిట్ నేను రాయడంతో పాటు అందరినీ ప్రిపేర్ చేయాల్సి వస్తుంది అంటూ రామ్ ప్రసాద్ ఎమోషనల్ అయ్యారు. ఈటీవీలో సుధీర్ షోలు తగ్గిపోయాయి. టిఎఫ్సిసి న్యూస్ ఛానల్ ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. హాయ్, దిస్ ఇస్ ప్రియా. TFCC లైవ్ ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్.